Namaskaram, Helpline Karyakramaniki Swagatam, Naperu Abid Hussein. Mantovunaru, RIO, Babu Jacob Garu. Namaskaram, sir. Welcome to studio. Ika Sar Gurinchi Chepparante, Nellore Babu Jacob Garu, Swantavuru, Kotamandalamloni, Kukkupadu. MSc Chadivina Iyana, 1980lo, Junior Lecturer Ga Jeevitanni Prarambhincharu. Podalakuru, Naidupeta, Sulurupeta, Bucchereddipalem, Nellore, Cheerala, Cheemakurti, Vengamambapuramlo Panichesaru. Lecturer ga, principal ga, jilla vrutti vidyadhikariga, badhyatalu nirvartinchi, samardhatanu chatukunnaru. Enno samskaranalu chepattaru. Enno kalashalalo, vidyardhula sankhyanu penchi, manchi vaibhavanni sadhinchi pettaru. Nityam vidyardhula bagu kosam tappinche Babu Jacob gari sevalu, samajaniki marintaga upayogapadalani korukundam. Sir, cheppandi, inter parikshalu samipinchayi. Inter parikshala nepadhyamlo, elanti jagratalu teesukuntunnaru. Okay, mottamodatiga ముందు మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిగారికి నాకు దైవం పోషించిన మా తండ్రి గారు నాకు విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ఈ స్థాయికి తెచ్చినటువంటి నా గురువులు ముందుగా వాళ్ళకి నమస్కారం చెప్పి మనం చర్చను కొనసాగిద్దాం తప్పకుండా సార్ తప్పకుండా చెప్పండి ఏర్పాట్లు ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు పరీక్షలకి మార్చి 2వ తారీఖు నుంచి 16 వరకు ప్రధానమైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలు తీరే పరీక్షలు జరుగుతున్నాయి ఈ పరీక్షలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు మేము పూర్తి చేశాం మొట్టమొదటి ఏంటంటే ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ పూర్తి చేశాం ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి 4th నుంచి 23rd వరకు పూర్తి చేశాం సక్సెస్ఫుల్ గా ఆ పరీక్షలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిని పూర్తి చేశాం ఎందుకంటే ఇది ఇంటర్లో ప్రధానమైన భాగం దాదాపు వాళ్ళకి 1000 మార్క్స్లో నాలుగు సబ్జెక్టులు కలిపి 120 మార్క్స్ ప్రాక్టికల్స్కి వస్తున్నాయంటే 10% మోర్ దెన్ 10% ప్రాక్టికల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ ప్రాక్టికల్స్ కూడా విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అసౌకర్యానికి గురి కాకుండా మేము చర్యలు తీసుకొని చక్కగా అంటే ప్రాక్టికల్స్ విషయానికి వస్తే అంటే కళాశాలలో సరైన వసతులు లేవు సరైన ల్యాబ్స్ లేవు అనేటువంటి ఆరోపణలు వినిపించాయి నిజమేనా అవేమి లేవు ఎందుకంటే మేము ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్తున్నామంటే అన్ని వసతులు ఉంటేనే ఇస్తాం వాళ్ళు కొంత కొన్ని చోట్ల ఏం చేస్తారు అప్పటికప్పటికే అంటే పూర్తిగా ఏర్పాట్లు చేసుకోవడం మొత్తం మీద పరీక్ష జరపడానికి కావలసిన వసతులన్నీ చక్కగానే ఉన్నాయి నేను పర్యవేక్షించాను మాకు ఈ స్క్వాడ్స్ ఉంటాయి తర్వాత డిఎస్సీ మెంబర్లు ఉంటారు వీళ్ళంతా పర్యవేక్షణలో మేము చూసాం ఎక్కడ అట్లా ఏమీ లేవు ఇవన్నీ అవి ఒక అపవాదులు మాత్రమే రైట్ సార్ మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే అండి మీ పేరు సార్ నమస్తే వెంకటేశ్వర్ సార్ ఏం పేరండి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గారు ఆర్ఐ గారు మనతో ఉన్నారు మాట్లాడండి నమస్తే వెంకటేశ్వర్ గారు చెప్పండి ఏం చేస్తారు కొన్ని ప్రైవేట్ కాలేజీలు స్టాఫ్ తక్కువగా ఉందని చెప్పి వాళ్ళకి అనుకూలమైన అయ్యవాళ్ళు నేర్చుకొని ఆ సెంటర్ లో పనిచేసి వాళ్ళ దగ్గర ఏదో మాస్ కాకపోవడానికి గత 3 ఏళ్ళు స్టాఫ్ లో మనం చదువుతున్నాం కదా సార్ ఇటువంటి జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు రైట్ అమ్మా రైట్ రైట్ చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్ కాపింగ్ మేము అనుమతించము అసలు మాస్ కాపింగ్ అంటే ఏంది అసలు మాస్ కాపింగ్ అంటే ఒక సెంటర్లో అందరూ కాపీకి పాల్పడుతున్నారనా లేకుంటున్నట్లయితే దాని మీద వచ్చే దుమారాల గురించేనా మాస్ కాపింగ్ అంటే అందరూ కాపీ కొట్టినట్లయితే మొత్తం ఆ సెంటర్ అంతా కూడా బ్లాక్ లిస్ట్లో పెడతాం సరైనటువంటి ఆధారాలు లేకుండా మన ఊరికిన అక్కడ మాస్ కాపింగ్ అంటే గిట్టిన వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు పలానా చోట మాస్ కాపింగ్ జరుగుతుంది ఇది జరుగుతుందనని మేము మా స్క్వాడ్లు ఉంటాయి ఎప్పుడు నిరంతరము డాకర్లతో మేము గమనిస్తూనే ఉంటాం ఎందుకంటే ఈయనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇంటర్మీడియట్కి విద్యార్థి భవిష్యత్తుని ప్రధానంగా నిర్ణయించింది చూడండి ఏ క్లాసుకు కూడా ఇంత పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ టెన్షన్ ఫీల్ గారు ఒక ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఎందుకుందనంటే దీనికి చాలా ప్రాధాన్యత ఉంది ఎలా ప్రాధాన్యత ఉంది ఎంసెట్ తీసుకున్నట్లయితే 25% వెయిటేజ్ ఉంది తర్వాత నెక్స్ట్ ఐఐటీస్ తీసుకున్నట్లయితే ఐఐటీస్లో వాళ్ళకి 20% రావాలి విద్యార్థులకి అంటే టాప్ మోస్ట్ మార్క్స్ని తీసుకొని అందులో 20% మాత్రమే గీత గీసేస్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ చూస్తే మనకు 956 ఆగిపోయింది తెలంగాణలో అయితే 950 ఆగిపోయింది
కాబట్టి చూడండి, దీనిని బట్టి విద్యార్థి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే తపన ఉంటుంది. తెచ్చుకో, చదువుకో, కష్టపడి చదవాలా. చాలా అంటే ఐఐటి లాంటి సీట్లు, మెడిసిన్ లాంటి సీట్లు. ఒక మెడిసిన్ సీట్ అంటే ఎంత వాల్యుబుల్లో మనకు తెలియదు కాదు, ఇంత ప్రాధాన్యత ఉంది కదా. దీనికోసంగా మనం తప్పనిసరిగా మేము కూడా చాలా గట్టిగా నిఘా పెడతాం. అంతేకాదు, ఇది ఒక ఆర్ఐఓ జరిపేది కాదు, దీని కింద డిస్ట్రిక్ట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ గారినే డిస్ట్రిక్ట్ కమిషనర్ అంటారు, ప్రతిదీ కూడా వాళ్ళకి విషయం తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత ఎస్పి మెంబర్గా ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ దీంట్లో ఆర్జేడి, డివిఈఓ, తర్వాత వీళ్ళు కాకుండా హైపవర్ కమిటీ మెంబర్లు, స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఇలాంటివి చాలా పెట్టి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాని కోసంగా మేము కృషి చేస్తూనే ఉంటాం. ఇప్పటికీ మాకు పలానా చోట మాస్ కాపింగ్ అని చెప్పినట్టు, ఉదాహరణకి డక్కిల్ రెసిడెన్షియల్ కాలేజీలో మాస్ కాపింగ్ అని చెప్పి ఫోన్లు రకరకాలైనటువంటి వచ్చాయి లాస్ట్ ఇయర్. నేను ఆ టైంలో నేను డీవీపీగా ఉన్నా, నేను పరిశీలకుడిగా ఆడికి వెళ్ళా. ఆడు చూస్తే అక్కడ ఆడ ఏమీ లేదు, ఒక వర్గానికి ఇంకో వర్గానికి గెట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వదంతుల్ని క్రియేట్ చేయడము, వర్గ విభేదాల కారణంగా వదంతులు ఇట్లాంటి వస్తున్నాయి. కానీ మాస్ కాపింగ్ అనేది అసలు ఎవరు ఒప్పుకోరు, దీనికి స్టూడెంట్స్ ఒప్పుకోరు, తర్వాత పేరెంట్స్ కూడా ఎవరు ఒప్పుకోరు దీనికి. అసలు మేము అట్లా ఉన్నట్లయితే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాం, ఇంకా నెక్స్ట్ వాళ్ళకి సెంటర్ ఇవ్వము, పైపెచ్చే వాళ్ళకి క్రిమినల్ కేసులు పెట్టేస్తాం వాళ్ళ మీద. కాబట్టి ఇంత కఠినమైన చర్యలు ఉన్నప్పుడు అవి మాస్ కాపింగ్ అనే దానికి మనం ఆధారాలుగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మేము చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇందాక మనం ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాం. ఏర్పాటుకు వచ్చేటప్పుడు ముందు సెంటర్ యొక్క వస్తు మనం ఎంపిక చేస్తాం. ఫస్ట్లో ఏం చేస్తామంటే మనకు మొత్తం మన జిల్లాలో చూస్తే 58,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 58,000 మంది విద్యార్థుల్లో 30,000 మంది ఫస్ట్ ఇయర్ అయితే 28,000 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. సో వీటికి అకామిడేషను, తర్వాత స్టూడెంట్ ఈజీ యాక్సెసిబుల్ ఉండాలి. ఒక సెంటర్ చేరుకోవాలంటే ఎక్కడో సైకిల్ కూడా పోవాలనేటువంటిది అలాంటి ప్రదేశాన్ని మనం ఎంపిక చేయము. అంటే రోడ్డు మార్గం ఉండాలి, బస్సులు, కార్లు, కనీసం ఆటోలు ఇవి వెళ్ళే మార్గం ఉండాలి. అవి చూస్తాం, ఫస్ట్ చూసేది అది స్టూడెంట్ సులభంగా చేరుకోగలరు. తర్వాత ఈజీ లొకేషన్, ఎక్కడో క్లిష్టమైనటువంటి చందుగొందులు కాకుండా మళ్ళీ స్టూడెంట్ ఇబ్బంది పడతాడు కాబట్టి మేము మంచి లొకేషన్ చూస్తాం. ఈ లొకేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తాం. ఇది మనం అక్కడ ఎన్ని చూసి ఒక ఐడియాకి వస్తాం అనమాట, మన దగ్గర ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, మనకి ఇన్ని సెంటర్స్ ఉన్నాయి, దీన్ని బట్టి ఒక్కో సెంటర్కి ఇంతమంది విద్యార్థులు అని చెప్పి మనం కేటాయిస్తాం అనమాట. ఈ విధంగా చేస్తాం. వీటికి వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇంకా అది ఆ విధంగా ఒక సెంటర్ అనేది ఫస్ట్ ఎంపిక అయిన తర్వాత మేము అక్కడ పరిశీలించి ఇక్కడ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా రూమ్స్ ఎలా ఉన్నాయి, గాలి వెలుతురు బాగానే వస్తుందా, కరెంట్ సప్లై ఉందా, విద్యార్థులు కూర్చోడానికి సరిపడా బెంచులు ఉన్నాయా, తర్వాత ఇక్కడ నీటి సౌకర్యం ఎలా ఉంది, తాగునీటి సౌకర్యం కల్పించారా, తర్వాత మరుగుదొడ్లు సదుపాయం ఉందా, ఇలాంటివన్నీ మేము చూస్తాం అనమాట. ఇవన్నీ చూసి అన్నీ ఉంటేనే మేము వాటిని సెంటర్గా మేము కాన్స్టిట్యూట్ మేము రికమెండ్ చేస్తాం. అదేవిధంగా ఇటీవల ఒక ఆరోపణ వచ్చింది, 200 మంది 100 మంది విద్యార్థులని ఒక సెంటర్లో వేసేస్తున్నారు ఇట్లా అని, ఇటువంటివి ఏమన్నా అలాంటివి మా దృష్టికి అయితే ఏం రాలా. ఊరికైనా చెప్పడం కాదు, మనకు ఆధారాలతో ఇవ్వాలి. ఉదాహరణకి నాకు కూడా చెప్పారు ఈ మాట, డిఆర్ఓ గారు కూడా ఫోన్ చేసి అడిగారు. తీరా చూస్తే అక్కడ 33 కాలేజీల మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇక్కడ ఇది ఏంటంటే జంబ్లింగ్ అంటే మన వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారంటే ఇది 1:1, 2:1, ఇప్పుడు 30 కాలేజీలు ఉన్నాయంటే 30 మంది విద్యార్థులు ఉండాలి అనుకున్నా కరెక్టే. కానీ ఒక చిన్న సామెత చెప్తా చూడండి, ఒక బస్తాడు బొరుగులు, పిడికిడి శనగలు, వీటిని మనం ఈక్వల్గా మనం ఏ విధంగా చేయగలము. ఒక చోటుకు వచ్చేటప్పుడు కొంతమంది మిగిలిపోవచ్చు, సాధ్యమైనంత వరకు అది కంప్యూటరైజేషన్ చేస్తారు. కంప్యూటరైజేషన్ చేసి ఒక సైంటిఫిక్ మెథడ్లో మొత్తం స్టూడెంట్స్ అన్నింటిని కూడా జంబులు అయ్యే విధంగా చేస్తారు. ఇంకా లాస్ట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ మిగిలిపోతారు. అంత మాత్రం మనం దాన్ని కావాలని వాళ్ళు వేసుకున్నారని చెప్పి అది ఒక ఆరోపించడం తప్పనిస్తే దాంట్లో ఎంత మాత్రం సత్యం లేదు. రైట్. అదేవిధంగా పరీక్షల నిర్వహణ గురించి చెప్పారు కదా, ఈ పర్యవేక్షణ సంగతి చెప్పండి. పర్యవేక్షణకి ఎన్ని స్క్వాడ్లు ఉన్నాయి, ఎలా? ఈ పర్యవేక్షణకి ఆల్రెడీ ఇప్పుడు డిఈసీని ఏర్పాటు చేసినాం. డిఈసీ కింద 2 ప్రిన్సిపాల్స్ ఉంటారు, 2 ప్రిన్సిపాల్స్, తర్వాత నెక్స్ట్ ఒక లెక్చరరు, తర్వాత ఒక హై పవర్ కమిటీ మెంబర్ ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ వీటన్నిటిని గురించినటువంటి ఏర్పాటు అనేది చేస్తారు. ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అయితేనేమి, ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి
కంపల్సరీగా చీఫ్ సూపరింటెండెంట్ ఉండాలి. ఆ చీఫ్ సూపరింటెండెంట్ మేము రెగ్యులర్ లెక్చర్ మాత్రమే తీసుకున్నాం. ఎంత కొరత ఉన్నప్పటికీ ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్ లెక్చర్ మాత్రమే చీఫ్ సూపరింటెండెంట్ చేసాము. అట్లాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉంటాడు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్లో కూడా మోర్ దాన్ 50% రెగ్యులర్ లెక్చర్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళు అవసరమైన చోట రెసిడెన్షియల్ కాలేజ్ వాళ్ళని, కొద్దిమంది కాంట్రాక్ట్ వాళ్ళని, కాంట్రాక్ట్ లెక్చర్స్ని వీళ్ళని కూడా డీవోల్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ ఎగ్జామినేషన్స్ని సూపర్వైజ్ చేస్తారు. మామూలుగా వీటికంటే ముందు మేము ఏం చేస్తాము, ముందుగానే క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్లో ఉంటాయి, ఈ చానల్ కిందనే వచ్చేసుంటాయి, డిపాజిట్ చేస్తుంటాం. వాటన్నింటిని 3 రోజుల నుంచి మేము బట్వాడ చేస్తూ ఉన్నాం. సంబంధిత ఈ సెంట్రల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాయి అన్నమాట. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ ఈ చీఫ్ సూపరింటెండెంట్లు, తర్వాత వచ్చేసి ఈ డీఓలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్, ఏదైనా ప్రైవేట్ కాలేజ్ అయినట్లయితే అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వస్తువులు వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకు ప్రొవైడ్ చేసిన కోసంగా వాళ్ళని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అంటే ప్రధానంగా ఇక్కడ సిఎస్ అంటే చీఫ్ సూపరింటెండెంట్, తర్వాత నెక్స్ట్ డీఓ, వీళ్ళంతా చూస్తారు. తర్వాత అలాట్మెంట్, స్టూడెంట్స్ని అలాట్మెంట్ చేస్తారు. తర్వాత ఒక ఒక రూమ్కి ఎంతమంది స్టూడెంట్స్ అనేటువంటివి అక్కడ దాన్ని అలాట్ చేసుకుంటూ వచ్చేస్తారు దాని యొక్క సైజును బట్టి. తర్వాత ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు కరెక్ట్గా జస్ట్ 6:45 న్యూస్ వస్తుంది. ఈ న్యూస్లో సెట్ నెంబర్ చెప్తారు. మామూలుగా 3 సెట్లు క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. కాబట్టి ఆ సెట్ లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తారు. తర్వాత ఇంకా ఈ ఈవెంట్ అయిపోయింది కదా, మామూలుగా 6:15 6:45 ఆ న్యూస్ బులెటిన్లో సెట్ నెంబర్ ఉంటారు. తర్వాత నెక్స్ట్ వీళ్ళు 8:30 కల్లా పోలీస్ స్టేషన్కి చేరుకోవాలి. 8:30 లోపుగా 8:30 క్వశ్చన్ పేపర్ ప్యాకెట్ తీసుకుని సంబంధిత కేంద్రాలకు వెళ్ళిపోతారు. అక్కడ లాస్ట్ 8:45 స్టార్ట్ చేసి తర్వాత జస్ట్ 5 మినిట్స్లో అక్కడ ఈ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దీనికంటే ముందు ఎగ్జామినేషన్కి ఈ స్టూడెంట్స్ చేరుకోవాలి, చేరుకుంటారు కదా. ఇక్కడ మేము ఏం చేసామంటే ముందుగానే చెప్తున్నాం, 1 గంట ముందే చేరుకోండి అని చెప్తున్నాం. ఇక్కడ మరి నగరంలో తీసుకున్నట్లయితే దాదాపు 37 సెంటర్స్ ఉన్నాయి. సరే, ఇందాక మనం మాట్లాడుకుంటున్న డిస్కషన్లో పేపర్స్ గురించి చెప్తున్నారు. ఆ పేపర్స్ కంటే ముందు స్టూడెంట్స్ వీళ్ళు ఎగ్జామినేషన్ హాల్, మా ఫస్ట్ మోటివ్ ఏంటంటే స్టూడెంట్ సురక్షితంగా పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలా, ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాయాలా, తర్వాత ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యార్థి చక్కగానే పరీక్ష రాశారని చెప్పి బయటకు చెప్పుకోవాలా, వీటి మీదనే అక్కడ అసలు ఈ కాపీయింగ్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఎక్కడ, అది ఎప్పుడో పాత రోజుల్లో ఉండేదే కానీ కాపీయింగ్లు వాటి మీద ఆధారపడే రోజులు పోయినాయి. విద్యార్థుల్లో బాగా చాలా చక్కగా మేధావంతమైనటువంటి విద్యార్థులు ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, కష్టపడి చదువుతున్నారు. వీళ్ళు చిలిపిసి ఎత్తుకుపోతున్నారు చేస్తున్నారంటే ఆడ ఎవరో రేర్ అబ్బాయి. వీళ్ళు మరీ ఓల్డ్, ఎప్పుడూ ఇంటర్మీడియట్ పూర్తి చేసేసి ఇంకా అటువంటి వాళ్ళు ఏమన్నా దింపుడు గల్లా మాస్తో తీసుకొస్తున్నారేమో కానీ రెగ్యులర్ విద్యార్థులు అయితే ఆ జోలికి పోరు. ఆ విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, గవర్నమెంట్ కాలేజ్ కానివ్వండి లేకుంటే అది ప్రైవేట్ కాలేజ్, ఏ కాలేజ్ అయినా సరే వాళ్ళకి వెల్ ట్రైన్డ్ ఆ విషయంలో. కాబట్టి అట్లాంటివి ఏమీ ఉండవు. రైట్ సార్, అదేవిధంగా సుదూర ప్రాంతాలకు స్క్వాడ్ చేరే అవకాశం ఉందా? సూళ్ళూరుపేట కానీ, సీతారామపురం, ఇలా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాలకు? ఇక్కడ మేము స్క్వాడ్ కూడా తెలియదు, మేము ఎక్కడ పంపించేది. 6:00 మా ఆఫీస్కి రావాలి వాళ్ళు. 6:00 వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మేము చెప్తాం, 3 అవర్స్ ఈజీగా ఏ ప్లేస్కి చేరుకుంటారు. జిల్లా కాబట్టి మనము సీతారామపురం అసలు లేదు, ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ లేదు. కాబట్టి ఉదయగిరి మన లాస్ట్ పాయింట్, మా క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎంత సేపులు పోతారని చెప్పి. ఒకవేళ పోలేకపోతే ఏం చేస్తామంటే 5:30 చెప్పేస్తాం, 5:30 ఇక్కడ మీకు వెహికల్ సిద్ధంగా ఉంది, మీరు బయలుదేరండి, మీరు పలానా టైం ఇక్కడ చేరుకోవాలని చెప్తాం. వీటి మీద అంటే మనం ఒక్కరమే కాదు, అంతా డీసీ ఉంటుంది, వీళ్ళంతా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి చూస్తూ ఉంటారు, ప్లాన్ చేస్తూ ఉంటారు. మేమంతా కలిసి జిల్లా నలుమూలలో ఏ ప్రాంతంలో ఏ క్షణమైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ సౌత్ మోపూర్లో నేను అప్పుడు కూడా డీవీగా ఉన్నా, హాఫ్ అన్ అవర్ ఇంకా హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ అయిపోద్ది, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది. ఆ చీఫ్ సూపరింటెండెంట్ ఏం చెప్తానంటే, సార్ ఇక్కడ నేను పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు అది ఇది అంటే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాను మేము. ఇది ఎక్కడో ఉన్నా నేను వెంటనే వెళ్ళిపోతే అక్కడ ఏం లేదు, ఆడెవరో బయట లేదు అనుకుంటున్నా, దాన్ని చూసి ఇతను లేనిపోయిన భయపడిపోయి నాకు వెంటనే ఫోన్ చేస్తే
మీరు ఫోన్ చేశాడు కదా మేము వదిలిపెట్లా, లాస్ట్ అరగంట అయినా వదిలిపెట్లా, అంతే కదా పది నిమిషాల ముందైనా వెళ్ళాలి, వెళ్ళిపోయి మేము అక్కడ రెస్క్యూలకు మేము చేస్తాం, లేకుంటే లోకల్గా ఉంటారు కదా ఆ లోకల్గా ఉన్నటువంటి ఆ ప్రిన్సిపాల్స్ని కానీ అకౌంట్ వాళ్ళని కానీ మేము అక్కడ డిప్యూట్ చేసేసి ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్ అనేటువంటివి చేస్తాం. కాబట్టి ఏ ప్లేస్కి కూడా వీళ్ళు చేరుకోలేరు అన్నటువంటి మీరు మారుమూల ప్రాంతాల్లో కూడా మీ నిఘా అయితే ఖచ్చితంగా ఉంటుంది. చర్చ కొనసాగించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.